మధ్య బుల్లి తెరపై వస్తున్న యాంకర్లు చాలా మంది కాంట్రవర్సీలో చిక్కుకుంటున్నారు. రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్ అవ్వడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడం, ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం జరిగింది. కానీ మొత్తానికి సోమవారం తన తండ్రితో కలిసి కౌన్సిలింగ్ కి హాజరయ్యారు. ఇదిలా ఉంటే రారండే వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వాక్యాలను అతను సమర్థించాడు. దీంతో ఓ మహిళ గతంలో అతనిపై కేసు కూడా పెట్టింది. యాంకర్ రవి పటాస్ ప్రోగ్రామ్ తో బాగా పాపులర్ అయ్యారు. ఈ మధ్య ఈ ప్రోగ్రామ్ పై కూడా ఎన్నో కాంట్రవర్సీలు వస్తూనే ఉన్నాయి. యాంకర్ శ్రీముఖితో మా నోడి వ్యవహారం శృతి మించిందని నెటిజన్లు కామెంట్ చేయడం, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఏమీ లేదని ఇద్దరు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. కాగా తాజాగా యాంకర్ రవి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. రారండే వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వాక్యకు రవి ఇచ్చిన రెస్పాన్స్ వివాదం అయింది. దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. దానికోసం కోర్టు వాయిదా బుధవారం ఉండడంతో రవి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. కోర్టుకు హాజరైన అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ, ఆ రోజు అన్నపూర్ణ 7 ఏకర్స్ లో రారండే వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. నేను గీత యాంకరింగ్ చేస్తున్నాం. డైరెక్టర్ మాకు ఇన్ ఇయర్ పిన్స్ ఇచ్చారు. తాను మాకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే దాని ద్వారా ఇస్తారు. రారండే వేడుక చూద్దాం సినిమా స్టార్టింగ్ నుండి ట్రైలర్ లో నాగ చైతన్య గారు ఓ మాట అన్నారు, ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం అని. టీమ్ మొత్తం ఆ వర్డ్ ను వాడుకోవాలని, అదే ఇంటరాక్టివ్ ఎంటర్టైనింగ్ ఫన్ గా సాగాలని డైరెక్టర్ మాకు చెప్పారు. ఈ పాయింట్ పై యాంకర్ గీత నటుడు చలపతిరావు వద్దకు వెళ్లి ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరమా అని అడిగిన ప్రశ్నకు గాను ఆయన అవును, వారు పక్కలోకి మాత్రమే పనికొస్తారని వ్యాఖ్యానించారు. అప్పుడు అక్కడే ఉన్న యాంకర్ రవి సూపర్ అని అన్నారు. దీనిపై ఇద్దరు మహిళా సంఘాలు అగ్గిలం మీద గుగ్గులం అయ్యారు. నిజంగా చలపతిరావు గారు అన్న కామెంట్స్ నాకు వినిపించలేదని యాంకర్ రవి అంటున్నారు. నేను ఆ మాట అనుంటే నేనే తలంచుకొని సిగ్గుపడేవాడిని. చలపతిరావు అన్న మాట నాకు వినపడలేదని చెప్పినా ఎవరూ వినిపించుకోరు, అర్థం చేసుకోరు. కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేమని యాంకర్ రవి అన్నారు. చలపతిరావు గారు అన్న మాటకి మహిళా సంఘాలు హర్ట్ అయ్యారు. ఆ ప్లేస్ లో ఎవరున్నా హర్ట్ అవుతారు. ఆడవాళ్లు అని అనగానే నాకు ఫస్ట్ మా అమ్మే గుర్తొస్తుంది. మహిళా సంఘాలు ఇలా ఈ విధంగా రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ లేదు. దయచేసి నా మాటలు తప్ప కొట్టొద్దని మరోసారి మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నానని రవి అన్నారు. ఏది ఏమైనా ఆడవాళ్ల గురించి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. త్వరగా ఈ కేసు నుంచి రవి బయటపడాలని మనమందరం కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియో మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.